హాయ్ అన్న గుడ్ ఈవినింగ్ నవీన్ అన్న ఇక్కడ యా యా ఇదేంటి తీసినా కనపడట్లేదు ఇక్కడ ఆ నమస్తే హాయ్ అన్న నమస్తే ఆ దిస్ ఇస్ మాధవ్ సారీ మాధవ్ మాధవ్ ఓకే మీ మాధవ్ ని సర్నేమ్ చెప్పు ఐనాబతినా మిస్టర్ ఐనా ఐనాబతినా

నాకు అర్థమైంది క్వశ్చన్ యాక్చువల్ గా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి టికెట్స్ కి డబ్బులు స్పెండ్ చేయాలంటే ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెడతారు ఆ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంతో కష్టపడితే మంత్లీ శాలరీ నుంచి కష్టపడతా మా మీద ఖర్చు పెడతారు అది సో దానికి మనం దాని వాల్యూ నాకు తెలుసు అంటే చాలా రోజులు నేను సినిమాలు చూడాలనుకున్నప్పుడు డబ్బులు లేనప్పుడు ఫ్రెండ్కి తీసుకెళ్లరా అని అనుకొని నేను ఖర్చు పెట్టాలని ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి సో అలా అలా ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి ఎక్కడ ఆ పైసలకి ఆ డబ్బులకి వాల్యూ సినిమాలో ఉండాలి అని నేను గట్టిగా నమ్ముతాను ఆ వాల్యూ వాళ్ళకి ఇవ్వాలంటే మనం ఒక మంచి వెల్ రిటర్న్ స్టోరీ వెతకాలి ఫస్ట్ ఆ కొత్తతనం ఉండాలి ఇప్పుడు ఏజెంట్ సాయి సినిమా శాస్త్ర అయిన ఒక డిటెక్టివ్ ఇంటెలిజెంట్ డిటెక్టివ్ కథ దాని తర్వాత ఏం చేద్దాం అన్న టైంలో నేను చాలా కథలు వింటున్నాను జాతిరత్నాలు అనే ఒక డమ్ జోగిపేట్ శ్రీకాంత్ ఆ వరల్డ్ నాగి అది దాని తర్వాత ఇంకా ఎదుగుతున్నప్పుడు చిచోరే అనే ఒక హిందీ సినిమా చేసింది సో దాంట్లో నాకు ఏదో కొత్తగా ఇదేదో కొత్తగా ఉంది ఆడియన్స్కి అని అనిపించింది సో ఈ ఈ కొత్తదనం అనేది తెలుగు ప్రేక్షకులకు ముందు తీసుకురా తీసుకొచ్చే ప్రాసెస్లో రైటింగ్కి కానీ ఎగ్జిక్యూషన్కి కానీ వీటన్నిటికీ టైం పడుతుంది అంటే ఇప్పుడు సంవత్సరానికి వాళ్ళు చూపించిన ప్రేమకి సంవత్సరానికి రెండు మూడు సినిమాలు దింపేయచ్చు బట్ అలా అలా రెండు మూడు కథలు దొరకాలి అలా అలాంటి రైటింగ్ దొరకాలి బా మంచి సినిమాలు ఉండాలి మంచి డైరెక్టర్స్ ఉండాలి సో అదంతా అప్పుడప్పుడు కుదురుతుంది అప్పుడప్పుడు కుదరదు అండ్ ఈ సినిమా నేను ఇందాక చెప్పినప్పుడు యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ వన్లో లో మేము షూట్ చేయలేదు ఈ సినిమా ఎందుకంటే ఆ టైంలో చాలా కోవిడ్ ప్యాండమిక్ అన్ని చాలా ఇబ్బందిగా ఉన్నారు అందరూ ఫైనాన్షియల్ కానీ అసలు సో మా మా టీం అందరు కూడా మేము అసలు ఆ ఇయర్ అసలు ఏం షూట్ చేయలేదు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి మీరు సినిమా చూస్తే తెలుస్తుంది పర్ఫార్మెన్సెస్ కానీ ఇదంతా కొంచెం టైం తీసుకొని చేసే సినిమా ఇది సో అందుకే ఈ సినిమాకి అంత టైం పట్టింది బట్ మీరు అన్న పాయింట్ నేను నాకు మైండ్ లో ఉంది సో నేను నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక రెండు ప్రార్లల్ గా ఎందుకు చేయలేదంటే ఈ సినిమాలో ఈ కామెడీ అనే క్యారెక్టర్ తను ఏదైతే రాసుకున్నాడో మెయిన్ స్ట్రీమ్ సినిమాలో స్టాండప్ కామెడీ అనేది నాకు తెలిసి హీరోగా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఎవరు సో స్టాండప్ కామెడీ అనేది నేను ఇందాక చెప్పినట్టు హిందీలో ఇంగ్లీష్లో చాలా ఫేమస్ అయిపోయింది ఇండియాలో సో తెలుగులో ఎందుకు చేయకూడదు మనం తెలుగులో దాన్ని ఎందుకు మనం ఆడియన్స్ ముందు తీసుకురాకూడదు సో ఈ స్టాండప్ కామెడీ మీరు సినిమాలు చూస్తే కనుక మేము స్టాండప్ కామెడీ అనేది రియల్ షోస్ షూట్ చేసాం సినిమాలో అంటే మేము సినిమాలో మీరు చూస్తే మీరు స్టాండప్ షోస్ చూస్తారు అవన్నీ రియల్ ఆడియన్స్తో లైవ్గా షూట్ చేసిన షోస్ సో ఇవన్నిటికీ ఈ క్యారెక్టర్ కి చాలా టైం పడుతుంది ఈ క్యారెక్టర్ కి మనం కమిట్ అయ్యి ఉండాలి ఇక్కడ ఒక స్కెడ్యూల్ చేసి ఇంకో స్కెడ్యూల్ లోకి ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళి అలా చేస్తే దీనికి జస్టిస్ చేయలేమేమో అని నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాను నేను సో అందుకే ఐ ఫెల్ట్ ఇందాక నేను చెప్పినట్టు నేనే కాదు అనుష్క గారు కానీ మా డైరెక్టర్ కానీ యూవీ గా క్రియేషన్స్ కానీ అందరం వేరే ఏ ప్రాజెక్ట్ టచ్ చేయకుండా జస్ట్